ఒకరోజు బాబా సాహెబ్ ఆ కామెంట్లు చేసినప్పుడు బీజేపీ ఇంత బలంగా లేదు, ఆర్ఎస్ఎస్ ఇంత బలంగా లేదు, ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కామెంట్లన్నీ వాళ్ళు పొలిటికల్గా వాడతారని తెలిసినప్పుడు మీరు అత్యంత కాన్షియస్గా ఆ నమ్మకాల మీద కామెంట్లు వేస్తూ దాన్ని బీజేపీని ఆర్ఎస్ఎస్ను కలిపి మాట్లాడకుంటే జనమంతా పోయాలి. ఇంకా జాన్ కారా, బీజేపీ ఆర్ఎస్ఎస్ బలంగా లేదు అని మీరు అంటున్నారు. వాళ్ళు బలంగా ఎప్పుడు లేరు అనేది చెప్పలేము, ఎందుకంటే వాళ్ళకి అధికారం లేరు. నేను అధికారం లేరు అప్పుడు లేరు. ఈ దేశం యొక్క మొత్తం చరిత్రను గమనించినట్లయితే వీళ్ళు బౌద్ధం మీద, బౌద్ధ రాజుల మీద కుట్రపూరితంగా దాడులు చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ దేశాన్ని వీళ్ళు హస్తగతం చేసుకున్నారో, ఈ దేశాన్ని ఎప్పుడైతే వర్ణధర్మాల క్రింద శాసించినరో, ఈ దేశాన్ని ఎప్పుడైతే కులాల కింద విభజన చేసినరో, దీంట్లో అడ్వాంటేజ్గా తీసుకున్నటువంటి కొన్ని విదేశీ దండయాత్రలు జరిగినాయి. పోర్చుగీస్ వాళ్ళు దండయాత్ర చేశారు, ఫ్రెంచ్ వాళ్ళు దండయాత్ర చేశారు, ఆంగ్లేయులు దండయాత్ర చేశారు, అరబ్ దేశాల నుండి రకరకాల దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు దండయాత్ర చేశారు. దండయాత్ర చేయడమే కాదు, ఒక్కొక్కరు 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించాడు. అప్పుడు ఈ బ్రాహ్మణీయ స్ట్రక్చర్కి ఎక్కడ దెబ్బ తగలలేదు, బలహీనంగా లేదు. ఎట్ల లేదంటే బ్రాహ్మణ ధర్మం అనేది చాలా ఫ్లెక్సిబుల్ ధర్మం. ఇది అమీబా లాంటిది, అమీబాకు రూపం ఉండదు, తనకు అవసరం ఉన్నటువంటి రూపంలో అది మారగలదు, అది ఏకకర జీవి. అదే తరహాలో బ్రాహ్మణ ధర్మం కూడా. పోర్చుగీస్ వాళ్ళు రాజ్యమేలినప్పుడు ఆ పోర్చుగీస్ వాళ్ళు వీళ్ళ కంట్రోల్లో ఉండే విధంగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈవెన్ దో నేను చెప్తున్నాను, యాజ్ పర్ ఖురాన్ ఈక్వాలిటీ, ఖురాన్లో 5 పూటల నమాజ్ కావచ్చు, కొన్ని సంకేతాలు ఏవైతే ఉన్నాయో సోషల్ ఈక్వాలిటీని స్థాపించడమే దాని లక్ష్యంగా ఖురాన్ కనబడుతుంది. అటువంటిది ముస్లిం పరిపాలనలో కూడా నాకు న్యాయం జరగలేదు. ఖురాన్ యొక్క లక్ష్యం సామాజిక సమానత్వం సాధించడం అయితే ముస్లిం పాలనలో 800 సంవత్సరాలు ముస్లిం పాలనలో కూడా అంటరాని కులాలకు న్యాయం జరగలేదు. ఎందుకు జరగలేదు? ఆ మహమ్మదీయుల పాలనలో కూడా ఈ బ్రాహ్మణీయ శక్తులు ఎంట్రీ అయి మంత్రులుగా, ప్రధానమంత్రులుగా వీరు ఉండి వీళ్ళ హైరార్కిని మాత్రమే వీళ్ళు స్థాపిస్తూ కనబడ్డరు. అంటే ఈ దేశంలో జియోగ్రఫికల్ కండిషన్స్లో మార్పు వచ్చినా, ఈ దేశంలో ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చినా, ఈ దేశంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వచ్చినా బ్రాహ్మణ ధర్మానికి ఎక్కడ ప్రమాదం జరగలేదు. అంటే నేనేమంటున్నానంటే బాబాసాహెబ్ ప్రశ్నించే సమయంలో బీజేపీ బలంగా లేదు. మీరు అంటున్నారు బీజేపీ బలంగా బలహీనంగా ఎప్పుడు లేదు అనేది నేను అంటున్నా. బాబాసాహెబ్ కంటే ముందు, బాబాసాహెబ్ పుట్టడం కంటే ముందు 1864లోనే హిందూ మేళా అనేది ఒక పెద్ద సభ జరిగింది. ఈ సభకు ప్రధాన కారణం ఏంటంటే ఈ దేశం మొత్తం కూడా ముస్లిం పాలనలో ఉంది. ముస్లిం పాలన నుండి బ్రాహ్మణుల చేతుల్లో రావడానికి ఈ బ్రాహ్మణ ధర్మం ఏమైందంటే హిందూ ధర్మంగా ఒక ప్రకటన చేయబడింది 1864లో. అంటే హిందూ ధర్మం అంటే బ్రాహ్మణ ధర్మం? ఎస్, హిందూ ధర్మం ఎక్కడ అస్తిత్వంలో లేదు, ఉన్నది అని చెప్పేవాళ్ళు. హిందూ ధర్మం బ్రాహ్మణ ధర్మం ఎట్లా కొంచెం ఎక్స్ప్లెయిన్ చెప్తారా మా ప్రేక్షకులకు? చాలా స్పష్టంగా చెప్తా. 1901లో జనగణన జరిగింది. 1901లో జనగణన జరిగినప్పుడు మతాల పరంగా జనాన్ని గణించారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు, ఈ విధంగా మతాల పరంగా గణించారు. నెక్స్ట్ 10 సంవత్సరాలకు వచ్చే జనగణన, అంటే 1910లో జనగణన, స్పెషల్లీ బ్రాహ్మణులు మేము హిందువులం కాదు. బ్రాహ్మణులు చెప్పి ఎస్, మేము హిందువులం కాదు, హిందువుల్లో మాకు ఎలా లెక్కిస్తారు అని స్పష్టంగా వాళ్ళు ఒక ఎజిటేషన్ తీసుకొస్తే 1910 లెక్కల్లో బ్రాహ్మణుల యొక్క గణన సపరేట్ గా జరిగింది. ఎప్పుడది? 1910లో. మీరు జనగణన లిస్ట్ చూడండి. ఆ తర్వాత 1910 నుండి 1920 జనగణన మీరు గమనించండి. 1910లో ఒక ఇంకో ఎజిటేషన్ వచ్చింది, సవర్ణ కులాలు ఏవైతే ఉన్నాయో మేము అంటరాని కులాలతో ఎట్లా సమానం అవుతాం, మాకు సపరేట్ గా గణించాలని సవర్ణ కులాలు ఇంకో గలాలెత్తినాయి. అప్పుడు 1920లో జరిగినటువంటి జనగణనలో సవర్ణ కులాలుగా సపరేట్ గా జనగణన జరిగింది. అంటే ఈవెందో రీసెంట్లీ కూడా బ్రాహ్మణుడు నేను హిందూగా ప్రకటన చేయడానికి ఇష్టపడడు. వీడు ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం తను తన ఆధిపత్యాన్ని స్థాపించి ఉంచడానికి ఏర్పాటు చేసినటువంటి కులాల సముదాయం ఏదైతే ఉందో ఈ కులము మరో కులంతో ఎప్పుడు కలవదు.
కానీ వీడికి అవసరమైనప్పుడు మతం పేరిట ఆర్గనైజ్ చేయడానికి ఒక కామన్ వర్డ్ను తెర మీదకి తెచ్చిండు, అది హిందూ. హిందూ అనే పదం ఏ ధర్మగ్రంథంలో లేదు. మీ నాలుగు వేదాలు మొత్తం పరిశీలన చేయండి, పురాణాలు పరిశీలన చేయండి, ఇతిహాసాలు పరిశీలన చేయండి, మీ భాగవతం చూడండి, మీ రామాయణం చూడండి, అసలు హిందూ అనే పదమే లేదు అక్కడ. కేవలం బ్రాహ్మణ ధర్మం మాత్రమే అది. బ్రాహ్మణ ధర్మము ఆ తర్వాత వీళ్ళ అంటే ముస్లింల పాలన నుండి ఈ దేశం ఎక్కడ పోయింది, బ్రిటిష్ వారి చేతిలో పోయింది. బ్రిటిష్ వాళ్ళు సంకేతాలు ఏమి ఇచ్చిండ్రు, మీకు స్వాతంత్రం ఇస్తామని వచ్చిండ్రు. స్వాతంత్రం అని ఇస్తామని వచ్చినప్పుడు వీళ్ళు అత్యంత జాగ్రత్తగా ఏం చేసిందంటే, ఈ స్వతంత్ర భారతం బ్రాహ్మణుల కంట్రోల్లోనే ఉండాలని ఈ మొత్తం కులాల సముదాయాన్ని హిందూ ధర్మం పేరిట రియాక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే, హిందూగా గర్వించు అని చెప్తున్నాం. హిందూ ధర్మ శాస్త్రాల్లో శూద్రులు, ఆఫ్ కోర్స్ మీరు అంటారు, చాలా వరకు అడుగుతారు శూద్రులు అనేసరికి, మీరు శూద్రులు అంటే నేను శూద్రులు కాదండి, అసలు హిందూ ధర్మంలో నేను హిందూనే కాను. ఎందుకో అదే చెప్తున్నా, అసలు నాకు హిందూ ధర్మంలో ఎక్కడ స్థానమే లేదు. ఏడుంది ఏడుంది హిందూ ధర్మం నాలుగు వర్ణాలతో పర్మిట్ అయితే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, రైట్? శూద్రుల వరకు శాసనాలు నిలబడుతున్నాయి. ఈవెంతో వాడు చెప్పినటువంటి థీరీలో, ఆ థీరీలో కూడా బ్రహ్మ తల నుండి బ్రాహ్మణుడు పుట్టాడు, భుజాల నుండి క్షత్రియుడు పుట్టాడు, ఉదరం నుండి వైశ్యుడు పుట్టాడు, తొడల నుండి శూద్రుడు పుట్టాడు. మరి శూద్రుడా? నేను అంటాను వాణ్ణి. అంటే వాడి పుట్టించినటువంటి ఆ శరీరంలో నేను ఎక్కడ కానప్పుడు వాడి ధర్మంలో నేను ఎలా ఉంటా? వాడి ధర్మంలో నాకు ఎక్కడ స్థానం లేదు. వాడి ధర్మంలో ఎక్కడ స్థానం లేదు. ఆ తర్వాత కాలంలో, తర్వాత తర్వాత కాలంలో పంచములుగా మాత్రమే వాడు పేర్కొనడం జరిగింది. ఇప్పుడు భగవద్గీత తీసుకోండి. భగవద్గీతలో చాలా శ్లోకాల్లో ఈ చాతుర్వర్ణ వ్యవస్థను నేనే సృష్టించాను, సృష్టించడానికి కారణం నేనే, బ్రాహ్మణుడికి నేను ఈ విధి ఇవ్వడానికి కారణం నేనే, క్షత్రుడికి ఈ విధి ఇవ్వడానికి కారణం నేనే, వైశ్యుడికి ఈ పని ఇవ్వడానికి కారణం నేనే, ఈ ముగ్గురికి సేవలు చేయడానికి పుట్టించిందే శూద్రుడని కృష్ణుడే చెప్తున్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు కృష్ణుడు. అంటే అక్కడ నా ప్రస్తావన ఉందా? అంటే ఈ అతిశూద్రులు అంటరానులను ఈ కృష్ణుడో లేకపోతే ఈ దేవుళ్ళు పుట్టలేదా? అంటే అక్కడ వాళ్ళ ధర్మగ్రంథాల్లో నా ప్రస్తావన లేనప్పుడు ఆ ధర్మం నాది ఎలా అవుతుంది? ఆ ధర్మంలో నేను అంటరాని వాడిని. అంటరాని వాడిని అంటే వాడి ధర్మానికి సంబంధించిన వాడిని కాదు.